ప్రభుత్వ ఉన్నతాధికారులకు, పోలీస్ శాఖ వారికి, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులకు, మా ప్రభుత్వంలోని పెద్దలకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభా సభ్యునిగా నా నియోజకవర్గంలోని వ్యాపార వర్గాల పక్షాన సామాన్య వర్గాల దగ్గర నుంచి వ్యాపార వర్గాల వరకు అందరి ప్రజల వైపు నుంచి అభ్యర్థిస్తూ ఉన్నా. ఇది విమర్శ కాదు అధికారులారా, మా అభ్యర్థన. నేను మిమ్మల్ని విమర్శించి నా ఊరి ప్రజలకు మరింత నష్టాన్ని చేయలేను. నా మీద కోపాన్ని వారి మీద ప్రదర్శిస్తారనే భయంతో మరింత విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకు వినయపూర్వకంగా, ప్రజాజీవనాన్ని స్తంభింపజేసే స్థితి కలుగుతూ ఉంది. దినవారి చర్యల్లో భాగంగా, రోజువారి దినచర్యలో భాగంగా ప్రజాజీవనం పూర్తిగా స్తంభింపజేసే చర్యలు చేస్తూ ఉన్నారు మీరు. ఆనాడు కరోనా వచ్చి భారతదేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేసింది. ఎక్కడికక్కడ అన్ని వ్యాపారాలు, మానవుని యొక్క సంబంధాలు, జీవన విధానపరమైన అన్ని చర్యలకు పూర్తిగా పులిస్టాప్ పడింది. మళ్ళీ కరోనా తర్వాత అటువంటి స్థాయే కనిపిస్తుంది. ఇప్పుడు అది కరోనా స్తంభింపజేస్తే, ఇది ఎలక్షన్ కరోనా, ఇది ఎలక్షన్ కరోనానే. ఇంకా నోటిఫికేషన్ రాక మునిపే ఎప్పుడో ఫిబ్రవరి ఆఖరిలో నోటిఫికేషన్ వస్తుందని ఒకవైపు అందరూ చెప్తూ ఉంటే, ఇంకా నోటిఫికేషన్ రాక మునిపే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ, వైఎస్ఆర్ జిల్లాలో కానీ, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి నాకైతే తెలియదు, జిల్లా వ్యాప్తంగా అయితే ఉన్నాయి ఆ పరిస్థితులు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ విపరీతంగా దాడులు చేస్తా ఉందని చెప్పేదానికంటే, చెకింగులు చేస్తా ఉందని చెప్పేదానికంటే, బంగారు అంగట్లోకి, బంగారు కొనడానికి అంగట్లోకి వచ్చి కూర్చున్న తర్వాత సంచి ఓపెన్ చేసి డబ్బు తీసుకునే పరిస్థితి, సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి రిజిస్ట్రేషన్కు పోయిన తర్వాత రిజిస్టర్ ఆఫీసులో డబ్బు తీసుకునే పరిస్థితి, శనగలమ్మిన రైతులు లెక్క తీసుకొని పోయేదానికి కూడా భయపడే పరిస్థితి, బిడ్డ పెళ్ళికి బంగారు కొనాలంటే భయం, ఇల్లు కట్టించుకునేవాడు సరుకులు కొనాలంటే భయం, రిజిస్ట్రేషన్ చేయాలంటే భయం, అప్పు కట్టాలని తీసుకొని పోవాలంటే తీసుకుపోయి అప్పు ఇచ్చేవానికి మా ఇంటికి వచ్చి అప్పు తీసుకుపోరాని వీడంటాడు, మా ఇంటికి వచ్చి నువ్వే అప్పు అంటాడు వాడు. కారణం, మధ్యలో ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని భయం 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 చేత బ్రతకాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా మా జీవితాలకు, మా వ్యాపారాలకు, మా జీవన విధానానికి భంగం కలగడమే కాకుండా, నష్టం కలగడమే కాకుండా, బిక్కుబిక్కుమని భయం చేత వ్యాపార వర్గాలు ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రొద్దుటూరు నిన్న మొన్న రోజు బంగారంగల దగ్గర కాపు కాసి, మాటు వేసి దాడులు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతూ ఉన్న నేపథ్యంలో విధులేని పరిస్థితుల్లో మేము పట్టుకోవాల్సి వస్తుందని చెప్పి 2 లక్షల రూపాయలు ఉంటే కూడా పట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడి నుంచి సామాన్యమైనటువంటి ప్రజలు కానీ, ఒక రకమైన మనుషులు కానీ, ఒక బిడ్డ పెళ్ళికి బంగారు కొంటే 2-3 లక్షల రూపాయలు, 4 లక్షలు అప్పో సప్పో తెస్తాం, దానికి ఎక్కడ బిల్లులు చూపించాలా, ఎక్కడ ఆధారాలు చూపించాలా? నా బిడ్డ పెళ్లి చేసుకుంటానా, నేను పేదవాడిని, మా అక్కయ్య అన్న ఉంటుంది, ఆమెను అడిగి 1 లక్ష రూపాయలు ఇప్పించుకుంటా, మా అన్నయ్య అన్న ఉంటాడు, ఆయన అడిగి 1 లక్ష ఇప్పించుకుంటా, మా స్నేహితుడు మధును అడిగి 50,000 ఇప్పించుకుంటా, తెచ్చి బంగారం గట్టు నా బిడ్డకు 4 గాజులు 1 చేయినో ఉన్నాం అనుకుంటే, మీరు వచ్చి ఆ డబ్బు పట్టుకుంటే నేను ఎక్కడి నుంచి లెక్కలు చూపించాలి మీకు? నేను మా అయినా 1 లక్ష ఇచ్చినానని చెప్పాలనా, మా అక్క 1 లక్ష ఇచ్చింది చెప్పాలనే, నా స్నేహితుడు 2 లక్షలు అప్పు ఇచ్చినాడని చెప్పాలనా? మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా స్నేహితునికి మళ్ళీ ఒక నోటీస్ పంపుతారు. చెప్పలేను, చెప్పాలా, ఇబ్బంది. ఇట్లా ప్రతి నిత్యము అంటే ఇది కష్టమవుతుంది అధికారులారా. ఎక్కడైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
మీరు ఎక్కడైనా బైపాస్ రోడ్లలో కానీ అవుటర్ రింగ్ రోడ్లో కానీ వెహికల్ వేయేటప్పుడు వెహికల్ చెకప్ చేసి ఆ వెహికల్లలో డబ్బులు ఉంటే మీరు ప్రధానంగా మీరు డబ్బులు పట్టుకోవడానికి ప్రధానమైన కారణం మద్యము కానీ ధనము కానీ ఓటర్ను ప్రలోభం పెట్టడం కోసం ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు అనేదే మీ ఉద్దేశం. డబ్బు ద్వారా, మద్యము ద్వారా, మరొక ప్రలోభం ద్వారా ఓటర్ను ప్రభావితం చేసే కార్యక్రమం జరగకూడదు అనేదే ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఒక వెహికల్లో అయినా సరే, ఎక్కడైనా సరే, రాజకీయ పార్టీలకు సంబంధించిన మేము, రేపు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా, నా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు, బీజేపీ చేస్తుంది, మేము ఎక్కడైనా కోట్ల రూపాయలను తరలిస్తూ ఉండి ఆ డబ్బుతో ఓటర్ను ప్రభావితం చేసేదానికోసం ప్రయత్నం చేస్తే మా ధనాన్ని పట్టుకోవడం అనేది ఎన్నికల కమిషన్ పోలీసుల యొక్క బాధ్యత. అది ఎక్కడైనా ఒక లెక్క. ఒక 5 లక్షల రూపాయలతో బంగారు కొనేవాడిని, ఒక 10 లక్షల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకునేవాడిని, ఒక 6 లక్షల రూపాయలతో ఇంటి సామాన్లు కొనేవాడిని,